Hi friends, welcome back to our channel. Iroj curry vachi, thought kora kala the curry and the chala bond to me. Kaya petkuni, kodiga, ilveskuni, sanai kacheskuna, ulpamaklandi, ilveskuni inchkovali. Ulpamaklava, brown color of chanturku, inchkovali. Kodiga salt at chestnut. బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నానండి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత బౌల్ చేసి పెట్టుకున్న తోటకూర కాళ్ళు వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని వేయించుకుందాం. పసుపు యాడ్ చేద్దామండి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టుకుని వేయించుకున్నానండి. ఒక 2 నిమిషాలు అయిందా తీసి చూద్దాం. ఫ్రై అయ్యండి. ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా అయితేనే మనకి పచ్చి వాసన రాకుండా ఉంటుంది. తోటకూర కాయలు కాబట్టి వాసన వస్తాయి. కొంచెం ఇలా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక 1/2 టీ స్పూన్ వేసాను. ఇది కూడా కలుపుకుని వేయించుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత గరం మసాలా పేస్ట్ అండి ఒక 1/2 టీ స్పూన్. ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సరిపడంత కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకుని మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత సరిపడంత వాటర్ పోసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత తీసి చూద్దాము. ఇప్పుడు తోటకూర కాడ ఉడికిందా లేదా చెక్ చేద్దామండి. ఇలా అయిన తర్వాత ఈ కర్రీ వచ్చి చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఉడికిన తర్వాత మనం ఇందులో కొద్దిగా పాలు యాడ్ చేసుకోవాలండి. నేను 1 గ్లాస్తో యాడ్ చేస్తున్నాను, సరిపోతుంది. పాలు యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు హైలో పెట్టుకుని ఉడికించుకోవాలి దగ్గరగా అయ్యేంత వరకు. పాలు యాడ్ చేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది కర్రీ వచ్చి. మూత పెట్టుకుని ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత తీసి చూద్దాం. దగ్గరగా అయిందండి. మనం పాలు యాడ్ చేసుకోకుండా అయితే ఇందాక నేను చూపించానుగా అలా అయితే సరిపోతుంది. మసాలా అలా ఉంటుంది. ఇందులో పాలు యాడ్ చేయడం వల్ల కమ్మగా చాలా బాగుంటుంది కర్రీ వచ్చి. రెడీ అయిపోయిందండి. 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.